దుర్గిలోని డీబీఎఫ్ లిడ్కెఫ్ ఆధ్వర్యంలో మన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి వేడుకలను మంగళవారం దళిత సంఘాలు ఘనంగా జరిపించాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య వక్తలుగా జిల్లా అధ్యక్షులు బసవలింగయ్య, ఎస్ఐ సుబ్బారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు కుక్కుమూడి ప్రసాద్, లిడ్కెఫ్ నాయకులు పులిమెల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలో ఆయన ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి చదువుకొని ఒక గొప్ప మేధావుగా ఎదిగి రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ దేశంలో అత్యున్నతమైన పదవిని అధిరోహించాడు. ఆయన అడుగడుగున ఆయన కూడా అనేక పోరాటాలు చేశాడు. అప్పటికే అంబేద్కర్ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. మరి బాబు జగజ్జన్ రావు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుండి అనేక బాధ్యత కలిగిన పదవులు ఇచ్చినా సరే ఆయన జాతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి వ్యక్తి. కుటుంబంలో జన్మించి అంటే ఉన్నతం అంటే సంపన్నమైన కుటుంబంలో జన్మించి రాజకీయంగా చదువుకొని ఎదిగి ఉన్నత శిఖరాలకు ఎదురగించి తన జాతి కోసం మనకి వాళ్ళ బహిరంగంగా ఎక్కువ కనపడు అనేకమైనటువంటి సంస్కరణలు బాధ్యుడిగా ఉన్నాడు. రైల్వే మంత్రిగా రైల్వేలు అనేక సంస్కరణలు చేపట్టాడు. మరి తన జాతి యొక్క ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి రిజర్వేషన్ కోసం ఆయన తన వంతుగా అనేకమైనటువంటి చేశాడు. ఒక దశలో ఈ దేశం ప్రధానమంత్రి అయ్యే దశలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి రేపే మాపు మొత్తం సీనియారిటీని లెక్కేస్తే బాబు జగజ్జన్ రావు తప్ప కూడా కనపడ్డా నాకు. ఆయన తెల్లరప్పటికి నైట్ కూర్చొని ఈ దేశంలో అణగారినటువంటి దళితుడు మా ప్రధానమంత్రి అయితే మనమంతా ఏం కావాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి ఉన్నత ఆనాడు ఉన్నటువంటి ఆధిపత్య వర్గం ఆనాడు నుంచి ఈనాడు కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకే వర్గం ఉంది వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇంతకన్నా మనకు అవమానం లేదని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోయి తెల్లరాపాటికి ప్రధానమంత్రి కాకుండా కుర్చీలు లాగినటువంటి దేశ చరిత్ర కాకపోతే క్రైస్తవ మతం కూడా మన చర్చిలకి తీసుకుపోతూ నష్టపడుతుంది, చైతన్యం పెరగకుండా చేస్తూ ఉంది, మత్తులో దించుతూ ఉంది, నువ్వు ఫాస్ట్ రవి కూర్చో అని చెప్పి విషయం మొత్తం చెప్పారు. కరెక్ట్ అన్నాడు. దానికి ఒకటే, చర్చికి బ్రహ్మాండం వెళ్తారు, మతం ఆచరించడంలో తప్పు లేదు. ఎందుకంటే మన గుడికి రానిలా మనం ఒక మతాన్ని సృష్టించుకున్నాం, మన మతాన్ని సృష్టించుకున్నాం, ఆహ్వానించాం. ఎందుకంటే మన గుడికి నిషేధించారు కదా, గుడిలోకి పోనీయలేదు, మనకు దేవుడు లేకుండా చేశారు, ఒక పూజారి లేకుండా చేశారు. కాబట్టి మనం ఒక మనకు అనుకూలంగా ఇచ్చేటువంటి ఒక మతాన్ని స్వీకరించాం. అదే సమయంలో విద్య అనేది ఇవాళ అంబేద్కర్ మా జగజ్జీవన్ రావు జయంతులు వర్ధంతులు వాళ్ళని మనకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవటం కాదు, ఆ జాతికి చదువుకున్నాడుగా నీ వంతుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదిగో పిల్లలు ఇక్కడ విద్యకు రాకుండా అమాయకంగా ఉన్నారు, వాళ్ళు 10th ఆపుతా ఉన్నారు. దానికి మీరు చర్చికి వెళ్ళినప్పుడు రెండు కన్నులలాగా పనిచేయాలి. ఒకటి చర్చి ఎంత ముఖ్యంగా మీరు పనిచేస్తూ ఉన్నారో, రెండోది మనం చదువుకోవటం కూడా విద్య అనేది మూడో నేత్రంగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం భారతదేశంలో ఇంకా ఈ దళిత నిమ్మజాతి వర్గాలు ఇంకా రిజర్వేషన్ కోసం ఇంకా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇంకా ఏదో పెడతారని చెప్పేసి ఎదురు చూసే స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలి. మెజార్టీ పీపుల్స్ ఉన్నటువంటి భారతీయ మన ఇండియన్ కల్చర్లో మెజార్టీ పీపుల్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఇంకా ఎవరో ఒక 5% ఉండవాళ్ళు పెడితే తినే స్థితిలోనే ఉన్నామే తప్ప ఈనాటికి కూడాను ఆర్థికంగా కానీ వ్యావసాయికంగా కానీ వాణిజ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మనం ఎప్పుడు కూడాను ఇంకా బెగ్గింగ్ స్థితిలోనే ఉన్నాం. అడుక్కున్న అభిషేకాలు అడుక్కున్నాం. ఎందుకు అడుక్కోవాలి? పోరాటం లేకుండా అడుక్కున్నది ఎట్లా శాశ్వతం అవుతుంది? అడుక్కు తినేది శాశ్వతమా? అయ్యా చెత్త, రిజర్వేషన్ ఈజ్ వాళ్ళు అది పోరాటం వల్ల వచ్చినటువంటిది కాదు కదా. నువ్వు సొసైటీ సంపాదించినటువంటి సాయకులతో వచ్చిన దాని డబ్బు కాదు కదా. అది నీ మీద జాలిపడి దయపడి నువ్వు ఒక అన్టచబుల్ క్యాండిడేట్ అని నీకు ఒక లోన్ బరి కానీ కమ్మేసినట్టుగా చూపి నువ్వు నేను ఒక అన్టచబిలిటీగా ఒక వ్యక్తిగా చేసి నువ్వు మాట్లాడుకుంటుండటం కోసం కరిసేపు ఒక కండాటం వేసినట్టుగా మరి ఏదో అది తినేసి అక్కడ బడి ఉండరని చెప్పేసి ఊరికి దూరం.